చెప్పురా ఏది కొట్టాలో నీ అవ్వ దెబ్బకు డబ్బావతల వాడాల గోటి ఏంది చెప్పేసి సేరు రెండు డబ్బావతల పోయినారే భిక్షు కిషోర్ దగ్గర కిషోర్ ఈ బొద్దులే దగ్గర బచ్చా ఇల్లగే ఇల్లగే లేచనే అది కొట్ట జరుగురా అయ్యా నువ్వు గోటి లేవాల్సిందే రేపటి నుంచి బళ్ళు స్టార్ట్ అయినాయి పిల్లలు అందరు బడికి పోవాలి పెసర చెప్పిండు సరే రేపటి నుంచి బళ్ళు స్టార్ట్ అట్రా అయ్యా ఎట్లా మరి అరే మీరు అందరు బడికి వరి నేను మాత్రం బడికి రాను జ్వరం వచ్చిందని చెప్పి ఇంట్లోనే పడుకుంటా వచ్చినా అవునారా నువ్వు జ్వరం వచ్చిందని ఇంటికాడ పడుకుంటే నేను పోయి సార్కి చెప్తా అప్పుడు మంచిగా చెప్తావారా చెప్పుకో అప్పుడు సార్ మంచిగా నువ్వు బడికి రా ఇంట్లోనే ఉండి అంటాడు జ్వరం వచ్చిందని అరే సారు కరోనా అనుకోగల కరోనా అనుకుంటా అరే కిషోర్గా నవ్వుతే మర్చి కూడా చెప్తా మా అమ్మ చెప్తా మరి చెప్పుకో అప్పుడు మీ అమ్మకి ఏమని చెప్తాను అనుకున్నావు అమ్మ అమ్మ నన్నే కొట్టింది మళ్ళీ పోరుతో మాట్లాడినని చెప్తా మంచిగా 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 అరే కిషోర్గా నాకు ఇట్లా అవతల ఆడితేనే నచ్చదురా నేను ఏ పోరుతో మాట్లాడలేదు నేను ఎప్పుడు కొట్టా మాట్లాడలేరా పోతుందా అరే నువ్వు స్కూల్కే తర అప్పుడు నీ సంగతి చెప్తావు నీ నీ మీ వల్లేరా మీ ఇద్దరు కొట్టుకునేసరికి వాడు కోట్లు ఎత్తపోయాడు అనలేదురా నీడే మా అమ్మతో అవుతాను చెప్తాడు నా వల్లనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా కోటిలని ఎత్తుకోడు ఆఖరికి ఐదే మిగిలిరా అరే రెండన్నీ వారు నాకు అస్సలేవు అవి నాకు ఐదో వీళ్ళరా కింది కోడిని తప్పుకుంటే అంటే వాళ్ళ రోడ్డు చేస్తావు అరే నువ్వన్నీ రా నీ మా నాన్న కోడ సీ సమ్మె నేను కొనుక్కుంటా గోటిలిగా ఏమన్నా కొనుక్కో పడిగో వాళ్ళు అడుగురి బాను నువ్వు పువ్వులు తెంపుతున్నావు లేకపోతే చెట్లు మొత్తం బిగుతున్నావా నేను పువ్వులే తెంపుతున్నా గంతీ అరే నువ్వు ఫోన్ పట్టుకొని గంట సేపు అయిపోతుంది ఇక నీ టైం అయిపోయినట్టే నాకు ఫోన్ ఎప్పుడు ఇస్తావు ఇప్పుడు నా టైం నాకు ఫోన్ ఇచ్చేసాయి నువ్వు కప్ప గంటకు ఒక్క నిమిషాలు లేట్ అయినా గుజుకుంటూనే ఉంటది ఆగు పది నిమిషాలు గేమ్ అయిపోయింది ఇస్తా గానీ ఏంజిరా పది నిమిషాలు ఆగేది ఇప్పుడు నా టైం ఫోన్ ఇచ్చేసాయి నా టైం లో కూడా నువ్వే ఆడుకోగలవు తప్పుడు ఇప్పుడు మంచిగా అవుతుంది నేను డాడీ చెప్తావు అమ్మో నేను అన్ని వీడియోస్ చేసుకోవాలి ఇప్పుడు రీల్స్ చేసుకుంటా నేను అవ్వ రేపటి నుంచి బడి ఓపెన్ అవుతున్నట్టు ఈ పొరాలు తెలవనుకుంటా ఓ పొరగాళ్ళు రేపటి నుంచి మన బడి ఓపెన్ అవుతున్నట్టు మీకు తెలుసా అవును బడే అదేదో పెద్ద భూకంపం ఫీల్ అవుతారు ఇద్దరు అయినా పొరగాండ్లు మీరు ఎన్ని రోజులు ఉంటారు చెప్పు ఇన్ని రోజుల్లో సరిపోలేదు మీకు రెండు సంవత్సరాలు బట్టి ఇంటికాడనే ఆడబడుతుంది ఓ పోరడా ఓ పోరి బుక్కులు జరుకో పోలి ఇక రేపటి సంది బళ్ళు తీస్తాళ్ళు సరే అమ్మా పద్దెల లేపు మంచి నెత్తి నూనె పెట్టుదోలి సారు కొడతాడు అప్పుడు నూనె నూనె పెట్టుకోకపోతే కొట్టేది పోతా నేను మంచిగా అబ్బో నా కొడుకు బంగారం ఈ పోరని పోరపాడుగా అమ్మా రేపటి నుంచి స్కూల్ పోవాలి కదా ఎలక్క రోజు మూడ డబ్బులు ఆడుకొని వస్తా అఖిలతో సరే నీ తొందర బాయ్ ఇబ్బా
బర్రెపాడిగాను చెప్పిన మాట వింటలేదు. ఏడికి పోతురే ముడ్డబలాడుకొని పోతున్నాము. అబ్బా అవునాయే, నా పానానికి బర్రె లేకపోతే నేను కూడా మంచి మితవని ఆడుకుంటుండే. అది కాదే, రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అయితే అంట, అందుకే ఆడుకోనికి పోతున్నాం. అవునాయే, ఆగునే ఇంగిటి వస్తాం. అవునా నీ బర్రె మరి? ఏ అదే ఏడికొతుందే, ఈయన ఉంటుంది మరి, రా మరి పోదాం పా. నువ్వెవ్వి కొనివద్దు బిడ్డ. పో బిడ్డ, నీకు చాక్లెట్లు బిస్కెట్లు అన్ని కొనిస్తా, ఏడుబోకు బల్లె వెనకాడ. బాయ్ బాయ్ ఏడుబోకు బిడ్డ. చాక్లెట్ కొనుక్కొని దేవుడా దేవుడా, 2 సంవత్సరాల తర్వాత పిల్లలకు చదివే పనికి వస్తున్నా, జర పిల్లలు అల్లరి చేయకుండా చూడతాండ్రి. అబ్బో టైం అవుతుంది, పిల్లలు క్లాస్ రూమ్ లోకి వచ్చారు కావచ్చు, జల్దీ పోవాలి. పోరాలు వచ్చేదాకా ఏం చేయాలి? సార్ అనుకున్నాను అనుకున్నాం. నువ్వారా? నేనే కానీ మనం ఏ క్లాస్ రా? నాకే తెలియకుండా వస్తున్నా. సరే, ఇది రూమ్ ఉన్నట్టుంది, వాళ్ళ టీచర్ కూడా ఉంది. ఇలా బాబా ఏ క్లాస్ అయితే అరే ఎవరు షోలో ఉంది మంచి మర్యాద కొద్ది ఎప్పుడు రాలేగా? ఎవరిని వచ్చిందాక నేను లోపలికి పోను, నిన్నే కూర్చుంటా. అబ్బారి నీ దోస్తు వచ్చింది, ఆమె తోడుకో. క్లాస్ కి జల్దీ రాకపోవాలి కానీ నేను ఇంటి పేరు మా వస్తాను. పో, నువ్వు నీతో దాకా బల్ల ఎక్కడ వస్తాను. వచ్చావారా? వచ్చినా కానీ మా అమ్మ నాకు చాక్లెట్ ఇచ్చింది రా. నీకు చాక్లెట్ ఏమి? నేను నువ్వు నా ఫ్రెండ్ కదా, నాకు కూడా ఇవ్వాలి కదా. నీ నిజం రా, నేను ముందుకు చూడ చాక్లెట్ మీరు ఆగండి మేడం, మీరు ఆగండి. మా అన్నను కొడతా అవరా మరి? పిల్ల నీకు బుద్ధి ఉన్నా కొంచెం, పాపం చిన్న పిల్లగాడు గట్లకి ఇచ్చినవేంది? కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా నీకు? ఇప్పటికైతే ఏం పనిలేదు, ఇంకా మానుకోలే, అయితే పాశం పెట్టుడు నువ్వు.
అందుకే స్కూల్కి రావద్దు. లోపల ఫ్యాన్ వస్తలేదు, లైట్ వస్తలేదు, ఫ్యాన్ వస్తలేదు, లైట్ వస్తలేదు. వెరీ గుడ్, మంచి కూర్చున్నారు. కొంచెం సోషల్ డిస్టెన్స్ పాటించండి, కొంచెం. లేదురా, నేనేం ఆయన మా అమ్మ కొడుతుంది. ఏముందిరా, ఒక అమ్మ కొట్టిరా. అబ్బాయి చాక్లెట్ కొనేది ఒకటి ఇప్పుడు పెన్సిల్ తో పని లేదు కానీ అటెండెన్స్ తీసుకుంటా పలుకురి. మేడం మేడం, అటెండెన్స్ తీసుకునే ముందుకు మీకు ఒకటి చెప్తా మేడం. చెప్పరా? మీరు చాలా బాగుంది. అది బాగున్నారు టీచర్ కాదురా, బాగున్నారా టీచరు అనాలి. అటెండెన్స్ ఓకే. అఖిల ప్రెజెంట్ టీచర్. బాను వచ్చినా. వచ్చినా ఏంది, ప్రెజెంట్ టీచరు అనాలి. అబ్బా ఎన్ని రోజులు అవుతుందో ప్రెజెంట్ చెప్పక. ప్రెజెంట్ టీచరు అనిల్. ఈయనే ఉన్నావా? ఈడు ఉన్నావని మాకు కూడా తెలుసు. అటెండెన్స్ ఇచ్చినప్పుడు ప్రజెంట్ టీచర్ అని అనాలి. అన్నవారు ప్రజెంట్ అన్నవా? అన్నా అయితే ప్రజెంట్ టీచరు. శ్రావణి శ్రావణి ఇంకా రాలే టీచర్. ఈ ఫోర్ ఎప్పుడు లేటే అబ్సెంట్. కిషోర్ ఈ మూలకే ఉన్న టీచరు. మూలకే కూసో, మూలలతో పింకేడ కూసుంటావు. చిన్నారి రామకృష్ణ. ఎస్ టీచర్. భిక్షు. కూసున్న టీచర్. కూసున్నావా? ఈ 2 సంవత్సరాలు స్కూల్ లేకపోవడం ఏమో కానీ పోరాల చదవంత ఎండవైంది అన్న. ఆకలి అవుతుంది. ఆకలితుందా? తీది పచ్చది. అన్నం పెళ్లి కాకముందే లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తున్నావేంది? ఓ టీచరు, నాకు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడే తింటా. నువ్వేంది నాకు చెప్పేది? అయిపోయి మా అమ్మకి చెప్తే చెప్తున్నా. ఫస్ట్ భిక్షపతి నువ్వు లేవురా. ఎందుకేంది లే, నువ్వు ఎన్నో క్లాస్ రా? నేనా మేడం? లాక్డౌన్ ముందు అయితే ఒకటి, ఇప్పుడు ఎంతనో మేడం తెలియదు. దరిద్రుడా, లెక్కలు కూడా రావారా? ఇప్పుడు నువ్వు చదివేది 3వ తరగతి. కుసా 3వ తరగతి మేడం. కిషోర్ నువ్వు లేవురా. నువ్వెన్నో క్లాస్ రా? మేడం నన్ను అడుగుతున్నా మేడం, నాకు లెక్కలు బాగా వచ్చాయి. నిన్ను అడుగుతుంటే కానీ అడుగుతున్నావేంద్రా, చెప్పు నువ్వు ఏ క్లాస్? ఏమో టీచర్ నాకు తెలియదు. ఒరే సౌట, వాడే క్లాస్ అయితే నువ్వు కూడా గదే క్లాస్ అయితే గారా? తెలిసినాక నన్ను ఎందుకు అడినావు టీచర్? అబ్బో లాక్డౌన్ లో బాగానే మాటలు తెలుసుకున్నావు రో. అనిల్గా నువ్వు లేవురా. లేవాలారా? లేకపోతే టీచర్.
టీచర్ నువ్వు ఎన్నో క్లాస్ రా టీచర్ నాకు ఈ బడి పేరే తెలియదు ఇక నేనే క్లాసు నాకెట్లా తెలుస్తుంది నీకు తెలిస్తే నువ్వే చెప్పిగా ఒరే మణిలా కూడా వీళ్ళే క్లాస్ నువ్వు కూడా గదే క్లాస్ అవుతావురా పిచ్చాడా కుసా ఛీ నిన్న అడుగు నాది బుద్ధి తక్కువ లేవమ్మా బోండా మేడం మా చెల్లెని బోండా అనకండి మీరు చెప్తున్నా అబ్బా చెల్లెని అనగానే అన్నకు బాగా పడుకొస్తుంది బ్రో కుసా లేమ్మా లేవక తప్ప నా టీచర్ తప్పదు కానీ లే పొద్దున చికెన్ మధ్యాహ్నం మటన్ రాత్రికి చేపల పులుసు ఆకలి అవుతుంది బయటి పాడుగాను మళ్ళా మీరు రేపు స్కూల్కి వస్తారు కదా అప్పుడు చెప్తాం ఈ సంగతి అఖిల లే స్కూల్కి ఎందుకు వచ్చినావు తెలుసారా మేడం తెలుసు మేడం జరంత నువ్వే చెప్పినట్టు తినటం ఉన్నట్టున్నావురా చెప్పు సిట్టి చిలకమ్మ అమ్మ కొట్టింది స్కూల్కి వచ్చిన అందుకే పోతున్నా అయిపోయి వీళ్ళకన్నా పెద్ద చాలి ఉన్నట్టున్నాడు కదా ఓరు దేవుడు వీళ్ళు ఏ పడ్డా ఎత్తున వస్తుంది మేడం వీళ్ళిద్దరు గిచ్చుకుంటారు నన్ను గంత మాట అంటావా నేను మా అమ్మని తీసుకెళ్తావు అరే కిషోర్ వాళ్ళు గిచ్చుకుంటే నువ్వే ఎందుకు చూసినావురా అంటే చెప్పు నా తప్ప బడికి అనుకో అయ్యో 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 అందరు నేను అమ్మో పిల్లలంతా పిచ్చి పిచ్చి చేస్తుర్రు లాక్డౌన్ ప్రభావం బాగానే పడ్డది గిట్లయితే ఎట్లా పిల్లలు ఎట్లనన్నా మెల్లగా బుజ్జగించి దారిలోకి తీసుకురావాలి లేకపోతే విద్యార్థులు మొత్తం చదువు రాకుండా అయిపోతారు ఇక రేపటి నుంచి మెల్లగా పని పెడతాయి ఇక